ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహోదయ నగర్ లో ఉన్న గుట్టపై వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం నుండే ఆయా కాలనీ వాసులు స్వాములకు పూలు పండ్లు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మహిళలు కొబ్బరికాయలు పూజా సామాగ్రితో వచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు చేయించుకుని స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అక్కడికి వచ్చిన భక్తురాలు పూనకంతో ఊగిపోయి శ్రీ లక్ష్మీ నరసింహస్వాముల వారికి గుడి కట్టించాలని తెలిపింది. ఈ దృశ్యం చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇక్కడికి వచ్చే భక్తుల కొరకు కాలనీ వాసులు అనుదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ గుట్టపైకి రావడానికి కనీస వసతులు లేక వచ్చేదారిలో రాళ్లు చెట్లతో నిండి ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఈ గుట్టపై ఆలయాన్ని నిర్మించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు సహకారం అందించి ఆలయాన్ని నిర్మించాలని భక్తులు కోరుకుంటున్నారు. మహోదయ నగర్ మహోదయ గుట్ట మీద మరి వెలిసినటువంటి దివ్య పురుషుడైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఈ కాలనీ వాసుల యొక్క మహోబాదు వాసుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఈ దివ్యక్షేత్రాన్ని అందరూ కూడా దర్శించి ఈ దివ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈరోజు ఈ మహాక్షేత్రంలో మేమందరం కూడా భాగస్వాములైనాం. స్త్రీ పురుషులందరూ కూడా ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆశీస్సులు పొందారు. జయ సింహనారాయణ. ఈరోజు మహోదయ స్కూల్ దగ్గర మహోదయ నగర్లో నిలిచినటువంటి యొక్క స్వయంభూ నరసింహస్వామి వారి యొక్క స్వయంభూ యొక్క క్షేత్రంలో ఈరోజు ముఖ్యమంత్రి వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా వారి యొక్క స్వామివారి యొక్క దర్శనం ఆ వైకుంఠనాథ సింహనారాయణుడి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నట్లయితే సర్వ పాప హరణం అంటారు. అంటే మనం పూర్వజ దశాపూర్వేషాం దశ పరవేషాం మధ్వంశానం అంటాము. అంటే పూర్వము తరాలతో చేసుకున్నటువంటివి ముందు వచ్చేటువంటి పాపాలు కూడా నశింపజేస్తాయని చెప్పేసి వేదహీదాసం బ్రహ్మాండ పురాణం అలాగే నరసింహ పురాణంలో చెప్పబడుతుంది. ఇటువంటి యొక్క విశేషమైన యొక్క క్షేత్రంలో ఈ యొక్క నరసింహుడికి ఈరోజు సుదర్శన నరసింహ హోమం చేసుకోవడం మా యొక్క సౌభాగ్యం అయినటువంటి భాగ్యం. ఆ యొక్క నారాయణ నరసింహస్వామి ఈ యొక్క క్షేత్రంలో వేసి ఈ యొక్క చుట్టుకొని ఉండే మన గ్రామానికి ఈ యొక్క జిల్లాకి అనేక ప్రయత్న ప్రతిష్టాన్ని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ యొక్క అధికారులు అయితే ఉన్నారో వారు ఈ యొక్క ప్రజాప్రతినిధులు కూడా సహాయ సహకారాలు చేసి ఈ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జు మహోదయ నగర్ ఉండబట్టి గుట్ట మీద ఉండబట్టినటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి మరి భక్తుల ఒంటి మీదకి రావడం జరిగింది. అది మీరు చూశారు ప్రత్యక్షంగా. మరి ఇక్కడ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం కాదు నిజమని చెప్పేసి మరి ఒక మహిళ ఒంటి మీదకి రావడం జరిగింది. అది మనం ప్రత్యక్షంగా చూసాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గుర్తించి మరి గుట్టపైన రోడ్లు కావచ్చు మంచి సౌకర్యం కావచ్చు కల్పించాలని చెప్పేసి ఇక్కడ నరసింహస్వామి అయ్యగారి కల్లోకి సింహరూపంలో దర్శనం ఇచ్చి ఇక్కడ కొండపైన సింహరూపంలో కల్లోకి కనిపిస్తూ దాదాపు వారం రోజులుగా అయ్యగారికి కల్లోకి అక్కడ సింహంలా కూర్చున్నట్టుగా రోజు రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపించిందంట. అలా వారం రోజులు వస్తూ ఉండేవారు. అందరూ కలిసి వెతుకుతున్నప్పుడు ఇక్కడ ఒక సొరంగంలో స్వామివారు కనిపించారు. ఇక అప్పటి నుంచి రోజు పూజలు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ చాలా బాగా జరిగింది. హోమం చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ మహోదయ నగరంలో గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడు. ఇక్కడ మా అందరికీ కలలో వచ్చాడు. మేము ఈ యొక్క గుడిని ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ప్రజలు అందరం వచ్చి దేవుణ్ణి వైభవంగా కొలుచుకోవడం జరిగింది. యజ్ఞం కానీ అన్ని పూజలు చేయటం జరిగింది. కావున ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళందరూ విచారించి